हेलो एवरीवन, वेलकम टू वीनस किचन। केवल मूडे इंग्रीडियंट्स तो चाला सिंपल गा पदे पद निमिषाल्लो कोब्बरी पाल तो पुडिंग एला प्रिपेर चेसुकोवालो ई रोज़ वीडियोलो चूद्दाम। ई कोब्बरी जुन्नुनु चेयडानिकी नेनु इक्कड ओक पेद्द कोब्बरीकायनु तीसुकुन्नानंडि। కొబ్బరికాయ నుండి పెంకుని సెపరేట్ చేసుకుని వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ని కూడా తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న ముక్కలను కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి। మీరు ఏ కప్పుతో అయినా మెజర్ చేసి తీసుకోవచ్చు। కొలుచిన ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని ముందు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత ఎన్ని కొబ్బరి ముక్కలు వేసుకున్నామో అంతే వాటర్ని కూడా యాడ్ చేసుకుని చిక్కటి కొబ్బరి పాలను తీసుకోవాలి। ఈ రెసిపీలో కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే రుచి అంత బాగుంటుంది। వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని చిక్కటి కొబ్బరి పాలను తీసుకోవాలి। ఈ కొబ్బరిలో ఒకసారి వాటర్ ని వేసుకుని చిక్కటి పాలను తీసుకున్నాం కదా, మిగిలిన కొబ్బరిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు। లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకుని డెసికేటెడ్ కోకోనట్ కింద ఉపయోగించుకోవచ్చు, లేదంటే సరిపడ బెల్లాన్ని వేసుకుని బెల్లం లడ్డూలను కూడా చేసుకోవచ్చు। రెడీ చేసుకున్న పాలను అడుగు మందంగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా పాలను పక్కకు ఉంచుకుని అందులో 4 టేబుల్ స్పూన్లు లేదా 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ ని వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని మిగిలిన పాలల్లోకి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి। మీరు ఈ రెసిపీని బెల్లంతో అయినా చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవాలనుకుంటే బెల్లం పొడిని వేసుకుని చేసుకోవాలి। పంచదారను ఒకసారి కలుపుకున్న తర్వాత గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు అనేది చాలా తొందరగా మాడిపోతుంది। ఇలా 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కన్సిస్టెన్సీ చిక్కబడుతుంది। కన్సిస్టెన్సీ చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి। మీకు నచ్చితే ఇందులో వెనీలా ఎసెన్స్ ని గాని లేదా యాలకుల పొడిని గాని వేసుకోవచ్చు। కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని గాజు బౌల్ లో గాని లేదా స్టీల్ బౌల్ లో గాని తీసుకోవాలి। పూర్తిగా చల్లారిన తర్వాత వీటికి మూత పెట్టుకుని ఫ్రిజ్ లో ఒక 2 గంటల పాటు ఉంచుకోవాలి। 2 గంటల తర్వాత మూత తీసుకుని చూసినట్లయితే పుడింగ్ రెడీ అయిపోయి ఉంటుంది। ఇవి గాజు బౌల్ లో అయినా సరే స్టీల్ బౌల్ లో అయినా సరే అంచుల నుండి సెపరేట్ అవుతూ చాలా ఈజీగా వస్తాయి। ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు గాని లేదా 10-10 నిమిషాల్లో ఏదైనా స్నాక్ ని ప్రిపేర్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఈ కొబ్బరి జున్నును ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ కొబ్బరి జున్ను జున్ను కన్నా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది। ఈ కొబ్బరి జున్నును ఇదే విధంగా తీసుకోవచ్చు, లేదంటే పై భాగంలో డెసికేటెడ్ కోకోనట్ ని స్ప్రింకిల్ చేసి కూడా తీసుకోవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।